హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ శిరీష. ఈరోజు మీకు ఎంతో సాఫ్ట్గా రెండు రోజుల పాటు నిల్వ ఉండే పాలక్ రోటీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇది 2 డేస్ అయినా అంతే సాఫ్ట్గా ఉంటుంది, జర్నీస్లోకి తీసుకెళ్ళడానికి చాలా బాగుంటుంది. వీడియోలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్లోకి వెళ్తే మీకు కొత్త వీడియో నోటిఫికేషన్స్ వస్తాయి. ఈ పాలక్ రోటీ కోసం ఒక పెద్ద కప్పు పాలకూర శుభ్రం చేసుకుని కడిగి పెట్టుకున్నాను. ఒక గిన్నెలో వాటర్ బాయిల్ చేసుకుని బాయిల్ వచ్చాక ఆపేయాలి. దీనిలో ఈ పాలకూర వేసేసి అలా ముంచేసి 1 నిమిషం పాటు అలా ఉంచేయాలి. మనం 1 నిమిషం తర్వాత దీన్ని తీసుకుని మనం ఐస్ వాటర్లో వేసుకోవాలి, లేదంటే చల్లని నీళ్ళైనా సరిపోతుంది. ఇలా చేయడం వల్ల మనకి ఆ గ్రీన్నెస్ అనేది పోకుండా ఉంటుంది, అలాగే కొంచెం పచ్చివాసన పోతుంది. ఇప్పుడు నేను 2 అంగుళాల అల్లం ముక్క, 1 8 వెల్లుల్లి రేకలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 5 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇవన్నీ తీసి ఒక మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదే జార్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. తర్వాత మనం చన్నీళ్ళలో వేసి పెట్టుకున్నాం కదా పాలకూర, ఆ పాలకూరను కూడా దీనికి యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకుని దీనిలో వాటర్ ఏం పోయిన అవసరం లేదు, మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలో 1 పెద్ద కప్తో గోధుమ పిండి తీసుకున్నాను నేను. దీనిలో సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. అలాగే కొంచెం వాము తీసుకుని దీన్ని ఇలా అరచేతుల మధ్యలో నలిపి వేసుకుంటే మనకి ఫ్లేవర్ బాగా పడుతుంది అన్నమాట. ఇప్పుడు దీనిలో 1 1/2 కప్పు శనగపిండి వేసుకుంటున్నాను. కప్పు గోధుమ పిండికి 1 1/2 కప్పు శనగపిండి, దీనివల్ల చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు దీనిలో 1 2 టీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. వేసుకుని ఒకసారి కలిపేసుకున్న తర్వాత దీనిలో మనం చేసి పక్కన పెట్టుకున్నాం కదా పాలకూర పేస్ట్, దాన్ని యాడ్ చేసేసుకోవాలి. చేసుకుని దీన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి. దీనిలో వాటర్ వేయకుండా మనం ఓన్లీ ఈ పేస్ట్తోనే మిక్స్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ మనకి ఉండైపోతుంది. ఇలా దగ్గర వరకు కలిపిన తర్వాత మనకి ఇంకా అవసరం అనుకుంటే కనుక 1 స్పూన్ పెరుగు యాడ్ చేసుకోవచ్చు, వాటర్ యాడ్ చేయొద్దు. ఇంకా చేసుకుని అలా ముద్ద అయ్యే వరకు చపాతి పిండిలాగా కలిపేసుకోవాలి. దీన్ని లాస్ట్లో మళ్ళీ కొంచెం ఆయిల్ వేస్తే మనకి చేతినున్నది ఆ గిన్నెనున్న పిండి అంతా కూడా వచ్చేసి మనకి నీట్గా ముద్ద అవుతుంది అన్నమాట. ఈ రోటీ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుందండి, 2 డేస్ వరకు నిల్వ ఉంటుంది. మనం అసలు వాటర్ ఏమి యాడ్ చేయలేదు కదా, చాలా సాఫ్ట్గా 2 డేస్ వరకు కూడా అదే సాఫ్ట్నెస్తో ఉంటాయన్నమాట. మనం జర్నీస్లో తీసుకెళ్ళడానికి అది ఇది చాలా బాగుంటుంది. మనకి డో ఇలా సాఫ్ట్గా రెడీ అవ్వాలి. దీన్ని మూత పెట్టి 1 అరగంట పక్కన పెట్టేసేయండి. 1 అరగంట తర్వాత దీన్ని మూత తీసుకుని ఇంకొకసారి నీట్ చేసుకోవాలి. చేసుకుని ఇప్పుడు దీన్ని చిన్న చిన్న బాల్స్లా చేసుకుని మనం దీంతో చపాతీలు చేసుకుందాం. ఈ బాల్ని మనం గోధుమ పిండిలో రోల్ చేసుకొని నార్మల్ చపాతీలాగే చేసుకోవాలి. ఇది ఒకసారి రోల్ చేసిన తర్వాత దీన్ని మళ్ళీ ఫోల్డ్ చేసుకుని ఇంకొకసారి చేసుకుంటే మనకి ఇవి చాలా సాఫ్ట్గా వస్తాయన్నమాట, పొరల్లా వచ్చి చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఇలా మళ్ళీ దీన్ని రోల్ చేసేసుకోవాలి అంతే. ఇవన్నీ ఇలా రోల్ చేసి పక్కన పెట్టేసుకుని మనం వీటిని ఫ్రై చేసుకుందాం. ప్యాన్ హీట్ చేసుకుని దీని మీద మనం చేసిన చపాతీ వేసుకుందాం. చూడండి, మనం మడత పెట్టి చేసాం కదా, సోవ్ ఎలా పొంగుతుందో ఇలాగ ఒకవైపు కొంచెం పొంగిన తర్వాత దీన్ని తిప్పుకోవాలి. తిప్పిన తర్వాత దీనిపైన లైట్గా ఘీ కానీ ఆయిల్ కానీ అప్లై చేయండి. ఇప్పుడు 2వ వైపు కూడా ఆయిల్ అప్లై చేసుకుని అలా మీడియం ఫ్లేమ్లో లైట్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే మన రోటీ రెడీ అయిపోతుంది. ఇది చాలా సాఫ్ట్గా ఉంటుందన్నమాట. అంతే, మన రోటీ అయితే రెడీ అయిపోయింది. దీన్ని నేను రైటాతో సర్వ్ చేశాను. మనం ఏదైనా పికిల్ కానీ రైటాతో కానీ సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. దీనికి కర్రీ కూడా అవసరం లేదు, ఎందుకంటే మనం దీనిలో అన్నీ వేస్ట్ చేసాం కదా మసాలాస్, సో చాలా టేస్టీగా ఉంటుంది. ఈ హెల్దీ అండ్ టేస్టీ రోటీని తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.